हाई एव्री वन वेलकम बैक टू मई चैनल हैप्पी वर्ल्ड विथ मी इवाल अम्मवाली इंटिकेल्लामंडि अदि कूडा चाला रोजुल तरुवात करोना अनि असलु वेल्लट्लेदु మీకు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను అంతే కాకుండా మా అమ్మ వాళ్ళని కూడా పరిచయం చేస్తాను టోటల్గా మా ఇంటి వ్యూ అయితే చూశారు కదా ముందు వాకిలి దాని పక్కన ఒక బెంచ్ కూడా ఉంటుంది కూర్చోవడానికని సాయంత్రం టైంలోని ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఇంట్లోని అందుకే గార్డెన్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా మొక్కలు కూడా పెట్టారు అంతేకాకుండా పూల కుండీలలో కూడా పెట్టారు రెడ్ కలర్ మార్కులోనే మీకు ఒకటి కనిపిస్తున్నాయి కదా అవేంటంటే బర్డ్స్ కోసం అనేసి బాక్సెస్ పెట్టారండి లేదంటే ఇంట్లోకి వచ్చేసి ఫ్యాన్ వింగ్స్కి అడ్డుపడి చనిపోతున్నాయి అందుకోసం అని అవి అక్కడ అరేంజ్ చేశారు ఇదిగోండి ఇక్కడ కనిపించేది మా ఫాదర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ చదువుతారనమాట రేపు ఎగ్జామ్ ఉంటే మనం ఎలా ప్రిపేర్ అవుతామో అలా రోజు దాన్ని మొత్తం పొద్దుట్ నుండి సాయంత్రం వరకు చదువుతూనే ఉంటారు మా ఇంట్లో డాగ్స్ కూడా 2 ఉంటాయండి ఇప్పుడు కనిపించే దాని పేరు టైగర్ ఇది మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు అంటే నైషు పుట్టినప్పుడు తీసుకొచ్చారు ఇప్పటివరకు అది కొంచెం ముసలిదైపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న పూల కుండీలు ఈ మెట్ల పక్కన గోడ మీద ఉంటాయి అంత ప్లేస్ ఉన్నా కూడా పూల కుండీలల్లో కూడా మొక్కలు చాలా వేశారన్నమాట తను మా మరదలు అంటే మా తమ్ముడి భార్య ఈ మంచం కనిపిస్తుంది కదా ఇదేంటంటే మా అమ్మమ్మ మంచం మా అమ్మమ్మ ఏ ప్లేసులలో ఎక్కువగా ఉంటుందో అక్కడ మంచం అవైలబుల్లో ఉంటుంది ఆ కనిపిస్తున్న మూట ఉంది కదా దాన్ని చూపిస్తుంది మా మరదలు ఎందుకంటే ఏదైనా తెల్లబుద్ధి అయ్యింది అనుకోండి ఊరెళ్ళిపోవడానికి రెడీగా ఒక మూటను తయారు చేసి పెట్టుకుందంట తన బట్టల్లోని ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మనకి ప్రహరీకి అవతలండి ఇంటి ముందే మనం ఎంట్రన్స్లోని సైడ్ ఉంటుందన్నమాట ఆ కార్నర్లోని ప్లేస్ మిగిలితే దాన్ని కూడా గార్డెనింగ్ లాగా చేశారు ఇక్కడ కూడా ఆకుకూరలు అలాంటివి పెడతారు ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాను పదండి మీరు అలా ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ రూమ్లోనే ఇంకో రెండు మంచాలు ఉంటాయి మా ఇంటికి నా చిన్నప్పుడు ఓల్డేజ్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే అమ్మమ్మ అక్క చెల్లెళ్ళు అలా అన్నమాట సో వాళ్ళ కోసం అనేసి ఎక్కువ మంచాలు తీసుకున్నారు వాటినే ఇప్పుడు ఇల్లు కూడా పెద్దది కాబట్టి ఆ ఫ్రంట్ రూమ్లోనే వచ్చినా పడుకోవడానికి ఉంచేశారు అది సరిపోలేదని మా మరదలు కూడా వస్తూ ఒక మంచం తెచ్చుకుంది టట్టడా ఇదిగోండి మా అమ్మమ్మ నా చున్నీనే చీరలాగా కట్టుకుంది అక్కడ సోఫాలో ఇంకొక ఓల్డేజ్ పర్సన్ కనిపిస్తున్నారు కదా స్లీపింగ్ పోస్చర్లోని అది మా హస్బెండ్ మా అమ్మమ్మ మంచం పక్కనే ఇంకో మంచం వేస్తే హాయిగా రోజంతా పడుకుని ఉంటారనమాట ఇదిగోండి షెల్ఫుల్లో కనిపిస్తున్న ఈ బొమ్మలు ఉన్నాయి కదా ఇవి నేను బీటెక్ చదివేటప్పుడు 150 రూపీస్కి తీసుకొచ్చాను అప్పుడు యాక్చువల్లీ 300 రూపీస్ అంటే 150 రూపీస్కి నేను బేరం ఆడాను అదే ఫస్ట్ టైం బేరం ఆడడం నా లైఫ్లోని అందుకే ఇలా గుర్తుండిపోయిన పైన షాండ్లియర్ కనిపిస్తుంది కదా దాన్ని నేను 75 రూపీస్కి అడిగి తీసుకొచ్చానండి అది కూడా అంతే 150 రూపీస్ చెప్తే నేను 75 రూపీస్కి బేరమాడి తీసుకొచ్చాను ఆ బేరమాడడం అప్పుడు నాకు చాలా గొప్ప అన్నమాట అలా మనం పుట్టింటికి వెళ్ళామనుకోండి మనకు కొన్ని గుర్తులు అలా ఉండిపోతాయి కదా చిన్నప్పటి మెమోరీస్ అన్నమాట అలా కొంచెం ముందుకు వచ్చేసాము అంటే మీకు ఇక్కడ 2 ఫ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి కదా ఒకటేమో అత్త ఫ్రిడ్జ్ ఇంకొకటి కోడలి ఫ్రిడ్జ్ అంట మా మరదలు వచ్చేటప్పుడు తెచ్చుకుంది ఇదేమో మా మమ్మీ ఇంట్లోని కొన్నదనమాట అందుకని వాటిని అత్త ఫ్రిడ్జ్ కోడలి ఫ్రిడ్జ్ అని అంటూ ఉంటారు ఇదిగోండి మా కిచెన్
చాలా పెద్దగా ఉంది కదా. మనం ఇప్పుడు సిటీలలో చూస్తే వాటికంటే 3-4 టైమ్స్ మోర్ ఉంటుంది కిచెన్ ప్లేస్. అలాగే గిన్నెలు కూడా 2-3 ఫ్యామిలీలకి సరిపడా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అక్కడ కార్నర్లో మంచం కనిపిస్తుంది కదా, ఆ మంచం కూడా మా అమ్మమ్మ కోసం వేసింది. డే టైంలో ఒక ప్లేస్లో, నైట్ టైంలో ఒక ప్లేస్లో ఉంటుంది, ఉన్న చోటల్లో మంచం ఉండాల్సిందే. సో నౌ మా మరదలు ఏదో చేస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. అదిగోండి ఏంటో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తుంది. ఆనియన్ కట్ చేస్తుందండి చికెన్లోకి, ఆనియన్స్ గుండ్రంగా రావాలని దాంట్లోనే ఏంటో పీజీ చేస్తుంది అనమాట, గుండ్రంగా ఎలా వస్తాయి అని. ఒక్కటైతే గుండ్రంగా వచ్చింది అనేసి అంటుంది. అదిగోండి అది గుండ్రంగా వచ్చిందంటే ఒక సబ్జెక్ట్ పాస్ అయినట్టు అనమాట. ఇంకా చాలా కష్టపడిపోతుంది మిగతా వాటిని కూడా కట్ చేయడానికి. కోడలపిల్ల అసలు ఏమేం చేసేస్తుందో అనేసి మా డాడీ వచ్చారు. వచ్చి అదిగోండి అటు వంగుని చూస్తున్నారు, ఇటు వంగుని చూస్తున్నారు, అసలు ఏం చేస్తుంది అనేసి ఇన్స్పెక్షన్ చేస్తున్నారనమాట. అలా ఇంటెనకాల నుండి మనం ఇలా వచ్చామనుకోండి, సింక్ యాక్చువల్లీ ఇదివరకు ఇంట్లో ఉండేది కానీ ఇంకా బయటే తోమేసి గిన్నెలు అక్కడే ఆరపెట్టుకోవడానికని అలా బెంచ్లాగా కూడా కట్టించుకున్నారు. నా చిన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు కట్టెలు పొయ్యి రోకళ్ళు రుబ్బడము అలా ఉంటాయి కదా, అలా ఎప్పుడు చేయలేదనమాట. నాటుకోడి అనేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. అదిగోండి కట్టెల పొయ్యి మీద నాటుకోడి అంటే ఎమ్మి ఎమ్మి ఉంటుంది కదా, అంతలో మా మమ్మీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కట్టెల పొయ్యి మీద నాటుకోడి రుచి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2 ఎమ్మి కదా. ఇది బ్యాక్ యార్డ్ అండి. ఈ బ్యాక్ యార్డ్లోని ఇంకా మొత్తం వంకాయ మొక్కలన్నీ, కాకరకాయ అలా వేసుకున్నారు. తులసమ్మ మనం కుండీలో పెట్టుకుని పెంచుకుంటాం కదా, వాళ్ళకి గార్డెన్లోనే ఇంటెనకాల చక్కగా గుమ్మానికి ఎదురుగా తులసమ్మ వచ్చింది. సో అక్కడ అలా అరేంజ్ చేసేసుకొని దీపం పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ చూసారా మొక్కలు ఎంత పెద్దగా పెరిగిపోయినాయో, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆకులు అయితే ఏదైనా పెట్టామంటే ప్లాంట్ పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. దీనికి చూడండి, దీన్ని శివలింగం పువ్వు అనేసి అంటారంట. అంటే భూమి మీద పెడితే మట్టిలో బలం ఉంటుంది అంటారు కదా, ఇదండి మా హౌస్ మొత్తం. అంటే నేను పెరిగి వచ్చిన ఇల్లు. ఇదిగోండి 4 తరాలు, అమ్మమ్మ, మమ్మీ, నేను, పిల్లలు. షూర్గా మా అమ్మమ్మతోటి ఒక వీడియో అయితే తీయాలని ఐడియా ఉంది. ఒక టైం చూసుకొని వెళ్ళి వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. అలా నాటుకోడిని కట్టెల పొయ్యి మీద ఉండిన దాన్ని తినేసి ఎంజాయ్ చేసాము. మా అమ్మమ్మకి పళ్ళు లేకపోయినా స్పూన్ తోటి కలిపించాక అలా చిన్నగా తిన్న వెంటనే ఇదిగోండి మా హస్బెండ్, మా తమ్ముడు అటు ఇటు పడుకొని గేమ్స్, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటే అప్పుడు అదేదో వర్కౌట్ చేసిన సాటిస్ఫాక్షన్ అనుకుంటా. అలా ఆడేసుకొని బాగా ఎంజాయ్ చేసేసి ఆ రోజు ఈవినింగ్కి ఇంటికి వచ్చేసాము.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా సబ్స్క్రైబ్ అన్న వర్డ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారు అంటే మా వీడియో అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Gracias.